రామ్ చరణ్ సహా త్రిబులాన్ యూనిట్కి టెన్షన్ షాక్లో చిత్రబృందం ఇక వివరాలేకెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి లాక్డౌన్ సమయంలో పోలిస్తే జనం కాస్త ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు కానీ కరోనా మహమ్మారి మాత్రం చాలా విజృంభిస్తూ ఉంది మరోవైపు సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి గారికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో టాలీవుడ్ లోకమంతా ఒక్కసారి ఉలిక్కిబడింది ముఖ్యంగా రామ్ చరణ్ సహా త్రిబుల్ చిత్రంలో పనిచేస్తున్న బృందమంతా టెన్షన్కి గురైంది రామ్ చరణ్తో కలిసిన చిరంజీవి గారు మాస్క్ లేకుండా మొక్కలు నాటిన నేపథ్యంలో జక్కన్న టీంలో ఆలోచన పడింది నిన్న జూబ్లీ నివాసం ఉంటున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి మొక్కలు నాటాడు రామ్ చరణ్ గారు ఆయన వెంటే చిరంజీవి గారు కూడా ఉన్నారు ఈ సందర్భంగా కాసేపు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి మొక్కలు నాటడం గురించి భవిష్యత్ తరాల ప్రయోజనాల గురించి కాసేపు చర్చించారు ఫోటోలు దిగారు కూడా ఈ ఫోటోలో చిరంజీవి గారు సహా రామ్ చరణ్ జోగినపల్లి సంతోష్ కుమార్లు కూడా మాస్కులు లేవు ఇదే ఇప్పుడు త్రిపులార్ యూనిట్లో మొత్తాన్ని టెన్షన్లో పడేసింది లాక్డౌన్ తర్వాత షూటింగ్ పర్మిషన్ వచ్చిన ఎన్నో అడ్డంకులు ఎదురైన త్రిపులార్ వాయిదా పడుతూ వచ్చింది చివరకు రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసి టీం శరవేగంగా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఈ భారీ సీక్వెన్స్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ నటిస్తున్నారు దీనికి సంబంధించిన ఒక ఫ్రీ వీడియోని మొన్ననే రిలీజ్ చేశారు త్రిబులార్ బృందం ఇంతలోనే చిరంజీవి గారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో గత నాలుగైదు రోజుల్లో ఆయనతో కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాల్సాల్సిందిగా పరిస్థితి నెలకొంది ముఖ్యంగా మాస్కులు లేకుండా చిరంజీవి గారితో కలిసిన మొక్కలు నాటిన రామ్ చరణ్ త్రిబులార్ సెట్కి పైగా కూడా వెళ్లడంతో జక్కన్న టీంలో ఆందోళన మొదలైందట ఒకవేళ రామ్ చరణ్కి గనక పాజిటివ్ వస్తే త్రిపులార్ యూనిట్ అంతా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంది పైగా షూటింగ్ కూడా వాయిదా పడక తప్పదు సో చూడాలి మరి ఇక ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని